హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డింపుల్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ డింపుల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, డింపుల్స్ లేని వాళ్ళకి డింపుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ ప్రాసెస్ని ఏమంటారు, వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, వీడియోస్ బాగున్నాయి, మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఈ డింపుల్స్ ఏంటి అంటే మన చర్మం మీద ఉండే స్మాల్ ఇండెంటేషన్స్ అండి. ఇవి చీక్స్ మీద కానీ, చిన్ మీద కానీ, లోవర్ బ్యాక్ మీద కానీ ఎక్కడైనా ఉంటాయి. ఎక్కువగా డింపుల్స్ మనం చీక్స్ మీద నోటీస్ చేస్తూ ఉంటామండి. రెండు వైపులా ఉండొచ్చు, లేక ఒక సైడే కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఈ డింపుల్స్ అనేవి మన మజిల్స్కి, అట్లాగే స్కిన్, మన ఫేషియల్ స్కిన్కి ఉండే డిఫరెన్సెస్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయండి. జెనెటికల్గా ఇవి ఫామ్ అవటానికి, జెనెటికల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట ఈ డింపుల్స్ ఉన్న వారిలో. సో పేరెంట్స్ నుంచి రావటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అసలు ఈ డింపుల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఒక మజిల్ ఉంటుందండి, దాన్ని జైగోమాటికస్ మేజర్ అని అంటాము. సో ఆ మజిల్ జనరల్గా జైగోమాటిక్ బోన్ నుంచి కార్నర్ ఆఫ్ ద మౌత్ దాకా వస్తుందన్నమాట. సో ఈ డింపుల్స్ ఉన్న వారిలో ఏమవుతుంది అంటే, ఈ మజిల్ అనేది టూ బండిల్స్గా డివైడ్ అయ్యి కార్నర్ ఆఫ్ మౌత్ని అటాచ్ చేస్తుంది అన్నమాట. దానితో పాటు కార్నర్లో ఉన్న, మౌత్ కార్నర్లో ఉన్న స్కిన్కి కూడా అటాచ్ అవుతుందన్నమాట. సో ఇలా అవ్వటం వల్ల ఈ బండిల్స్ స్ప్లిట్ అవ్వటము, అట్లాగే స్కిన్కి కూడా అటాచ్మెంట్ ఉండటం వల్ల మనం స్మైల్ చేసినప్పుడు అక్కడ చిన్న ఇండెంటేషన్ పడుతుందన్నమాట, అదే డింపుల్ అండి. సో ఈ డింపుల్స్ లేని వాళ్ళకి డింపుల్స్ క్రియేట్ చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. క్రియేట్ చేయొచ్చు అండి, దాన్ని డింపుల్ ప్లాస్టీ అని అంటాము. ఇది చాలా రొటీన్ ప్రొసీజర్ అన్నమాట. కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అండి. సో ఈ డింపుల్ క్రియేట్ చేయడానికి మనం ఎక్కడైతే డింపుల్ అవసరం అనుకుంటామో ఆ ప్లేస్లో ఎనెస్థీషియా ఇచ్చి, సో అక్కడ మార్కింగ్ ఇస్తామన్నమాట. సో మజిల్ అట్లాగే స్కిన్ మీద కట్ చేసి ఒక సూచర్ ఇస్తామండి, ఒక స్లింగ్ టైప్ సూచర్ ఇస్తామన్నమాట. సో అదేంటి అంటే, మన స్కిన్ అండ్ మజిల్ని టుగెదర్ హోల్డ్ చేసి తీసుకువెళ్తుంది. సో ఇది కొన్ని రోజులకి మానిపోతుందండి. సో ఆ ప్లేస్లో ఎక్కడైతే మనం ఈ కట్ ఇచ్చి చేసామో ఆ ప్లేస్లో మనకి డింపుల్ మార్క్ అనేది వస్తుందన్నమాట. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. వన్స్ డింపుల్ క్రియేట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. ఈ డింపుల్స్లో కూడా రకాలు ఉంటాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోదు, అట్లాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.